హాయ్ అండి అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు కదండి ఇది కందగడ్డ చాలా టేస్టీ హెల్తీ అయిన ఒక వెజిటబుల్ అండి చాలామంది ఇది ఎలా యూస్ చేయాలని తెలియకుండా యూస్ చేయకుండా మానేస్తారు కానీ చాలా హెల్తీ ఇది డయాబెటిక్ పర్సన్స్ ఇంకా మనం డైటింగ్ చేసిన వాళ్ళు కూడా మంచిగా యూజ్ చేయడం అవుతుంది ఇది ఒక కేజీన్నర దాకా ఉన్న కందగడ్డ అండి దీంతో మనం గ్రేవీ టైప్లో కర్రీ చేసుకోవడం అవుతుంది ఇంకా సూపర్ టేస్టీగా ఫ్రై కూడా చేసుకోవచ్చండి మనం ఆలు ఫ్రై అన్నీ చేస్తారు కదా ఆలు ఫ్రై కన్నా టేస్టీగా అనిపిస్తుంది ఎక్కువ ఆయిల్ అవసరం లేదు సూపర్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇప్పుడు ఇది పెద్ద కాయ ఒక కేజీన్నర దాకా ఉంది వెయిట్ సో నేను ఒక సగం తీసేసి అది పొట్టు తీసి కర్రీ ఫ్రై చేసుకోవడానికి రెడీ చేస్తున్నారు మీ దగ్గర చిన్న కాయలు దొరికింది అనుకోండి మొత్తం యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇది కట్ చేస్తే ఇలా ఉంటాయి లోపల చూడండి మంచి ఒక గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటాయి కదా ఇదంతా మంచిగా తీసేసి పొట్టు తీసుకోవాలి కొందరికి కందగడ్డలు పొట్టు తీసేటప్పుడు ఇచ్చింగ్ అనిపిస్తూ ఉంటారు కానీ ఏం చేయాలంటే ఇలాగే మనం తడి తాకకుండా వాష్ చేసే ముందు కట్ చేసుకోవాలి పొట్టు తీసేయాలి వాటర్ లేకుండా ఇలా ఒక కటింగ్ బోర్డు మీద పెట్టి ఇలా ఈజీగా తీసుకోవడం అవుతుందండి మొత్తం అంతా స్కిన్ తీసేయాలి మట్టి కింద నుంచి తీసిన కాబట్టి కొంచెం పైన పైన పోర్షన్స్ ఖరాబ్ ఉందనుకోండి అది కూడా తీసి పడేయాలి ఎందుకంటే మనకి అది మంచిగా అనిపించదు మట్టి ఉండే దాంట్లో ఈ స్కిన్ అంతా మంచిగా తీసిన తర్వాత రెండు పీసులు కూడా మంచిగా తీసిన తర్వాత వాష్ చేసి పెట్టానండి చూడండి దీనిలో నుంచి వాటర్ మొత్తం అంతా పోయిన తర్వాత ఏం చేసుకోవాలంటే మంచిగా స్లైసెస్ చేసుకోవాలి సన్నగా ఉన్న స్లైసెస్ చేసుకోవాలండి నేను చూపిస్తాను కొంచెం పెద్ద నైఫ్ యూజ్ చేస్తే ఈజీగా కట్ అవుతుంది చూడండి ఈ లెవెల్లో సన్నగా ఉన్న స్లైసెస్ చేసుకోవాలి మనకి ఆలు ఫ్రై చేసినప్పుడు మనం ఎంత పొడుగుగా చేస్తారు లేదంటే మనకి చిన్న చిన్న పీసెస్లా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు కొన్ని కందగడ్డలకు తొందరగా కుక్ అవుతుంది కొన్ని ఎక్కువ కుక్ అవ్వదు మనం కట్ చేసేటప్పుడు అర్థం అవుతుంది బాగా పొడి పొడిగా నైఫ్ మీద పట్టుకుండా అనుకోండి అది తొందరగా కుక్ అయిపోతుంది ఇది అంత తొందరగా కుక్ అవ్వదు సో మనం ఈ లెవెల్లో ఉన్న పీసెస్ కట్ చేసినా సరిపోదు చూడండి చిన్న చిన్న పొడువు ఉన్న తిన్ను ఉన్న పీసెస్ కట్ చేసి మొత్తం అంతా కట్ చేసాను నేను ఇప్పుడు ఇంకేం చేయాలంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ చిన్న ఆనియన్స్ ఒక ఫుల్ బంద్ అందా వెల్లుల్లిపాయలు ఒక ఫిఫ్టీ గ్రామ్ అంద ఎండిమిరపకాయలు మిరపకాయలు మీకు ఎక్కువ యూస్ చేయడానికి ఇష్టం లేకపోతే కార పొడి కూడా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఫస్ట్ ఈ ఎండిమిరపకాయలు మొత్తం అంతా పొడి చేసి పెట్టాలి చూడండి ఈ లెవెల్లో క్రష్ చేసుకోవాలి మీ దగ్గర చిన్న ఆనియన్స్ లేదనుకోండి ఒక మీడియం సైజు ఆనియన్ లేదనుకో ఒక చిన్న ఆనియన్ ఆనియన్ టేస్ట్ ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు ఒక చిన్న ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసి ఇలా క్రష్ చేసి తీసుకోవాలి ఆనియన్ వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఇంకొక ప్యాన్ వేడి చేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడి అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు మంచిగా పేలిన తర్వాత ఒక ఫుల్ హ్యాండ్ నిండా కరివేపాకు కరివేపాకు ఈ ఫ్రైలో మంచి టేస్ట్ వస్తుందండి కరివేపాకు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ క్రష్ చేసి పెట్టిన ఆనియన్ వెల్లిపాయలు పేస్ట్ మిక్స్ పేస్ట్ ఇలా చేయకూడదండి ఈ లెవెల్లో ఫ్రెష్ చేసుకోవాలి ఇది కూడా ఆయిల్లో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టాలి ఫ్లేమ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదంతా లైట్గా ఫ్రై అయింది మనం ఇంకా ఈ మన మిరపకాయలు క్రష్ చేసి పెట్టినది కూడా దీంట్లో వేసి మంచిగా కలపాలి హాఫ్ టీ స్పూన్ జింజర్ పేస్ట్ కూడా యాడ్ చేశాను నేను ఇంకా దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ టెర్మరిక్ పౌడర్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ మొత్తం అంతా కలిపి ఒక త్రీ మినిట్స్ దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఇంకా ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా పొడవు యాడ్ చేసి వేసుకోవాలి ఒక ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ సెకండ్ దాకా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనం కావాల్సినంత సాల్ట్ కూడా యాడ్ చేద్దాం నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేశాను ఎందుకంటే కందగడ్డలో మొత్తం సాల్ట్ మంచిగా పట్టుకోవాలి మనం స్టార్టింగ్ నుంచి సాల్ట్ యాడ్ చేయలేదు ఇప్పుడు ఇంకా ఈ మిక్స్ అంతా మంచిగా మిక్స్ చేయాలి ఆనియన్ ఈ పేస్ట్ అంతా కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టిన కందగడ్డలు చూడండి వాటర్ లేకుండా మంచిగా నీట్గా కట్ చేసి పెట్టిన కందగడ్డలో ప్యాన్ కొంచెం పెద్ద ప్యాన్ యూస్ చేసుకోవాలండి ఎందుకంటే కలపడానికి ఈజీ అవుతుంది మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకొని దగ్గరికి పెట్టి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలిపి అటు ఇటు ఇలా తిప్పి వేసుకోవాలి మన ఆలూ ఫ్రై చేసినట్టు కొంచెం క్లోజ్ చేసి కుక్ చేస్తే సూపర్ టేస్ట్ అయినా కద్దగడ్డ ఫ్రై రెడీ అవుతుందండి ఈ సూపర్ టేస్టీ అయిన కద్దగడ్డ ఫ్రై చాలా టేస్టీగా ఉండండి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకటి మాత్రం కందగడ్డ ఫ్రై చేసేటప్పుడు వాటర్ అసలు యాడ్ చేయకూడదు ఆవిరితోటే కుక్ కావాలి సూపర్ టేస్టీగా అవుతుంది